నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడియాక్ట్ అమలు చేస్తాం, డిఎస్పీ రమేష్ బాబు హెచ్చరిక. పట్టణంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. తెనాలి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారిపై పీడియాక్ట్ అమలు చేస్తామని డిఎస్పీ రమేష్ హెచ్చరించారు. ఇటీవల సుల్తానాబాద్ సుందరయ్య కాలనీలో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ముద్దాయిలను పట్టణ త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 6 ముద్దాయిలను అరెస్ట్ చేయగా వారిలో 2 రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు 2 యాక్టివ్ రౌడీ షీటర్ అని గత ఎన్నికల్లో వీరిని బైండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించారు. రౌడీజానికి తావు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించడం జరుగుతుందని తెలిపారు. రౌడీ షీటర్లు పదే పదే అల్లర్లకు పాల్పడితే పీడియాక్ట్ అమలు చేస్తామని డిఎస్పీ రమేష్ హెచ్చరించారు. జీవన విధానం మార్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒక 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. క్రైమ్ నెంబర్ 175/2024 ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం 307 ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ 6 ముద్దాయిల్లో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఆ 2 రౌడీ షీటర్స్ కూడా టి విజయబాబు ఇలియాస్ అప్పు, ఇతని మీద 12 కేసెస్లో ఇతను ముద్దాయి. అలాగే శెట్టి నాని అని ఇతని మీద 9 కేసెస్ ఉన్నాయండి. వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్. గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండోర్ చేశాము. అయినా కూడా వీళ్ళ యొక్క ఆగడాలు ఆగటం లేదు. దాని మీద స్థానిక సిఏ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్గా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ 6 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అయితే మా గౌరవ ఎస్పీ గారు, నూతనంగా వచ్చిన ఎస్పీ గారు సతీష్ సార్, తర్వాత మా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ పాటి గారు, అలాగే మా చీఫ్ అదే మా డీజీ గారు ద్వారకా తిరుమల గారు ఆదేశం ప్రకారం ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, అక్కడ డెవలప్మెంట్ అంతా ఉంటుంది, ప్రజలంతా కూడా పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవనం సాగించాలి. అయితే ఈ కంప్యూటర్ యుగంలో రౌడీజానికి తాగుండకూడదు. ఎందుకంటే ఎప్పుడో శాస్త్రీయంగా డెవలప్ అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్, అప్పటి రోజుల్లో ఏదో ఒక రౌడీ అని చెప్పేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం, జేబులో డబ్బులు లాక్కుంటాం, ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి ఆ సమాజం పోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు ఆదేశం ఇస్తాం జరిగింది. దాంట్లో ప్రక్రియగా అందరూ కూడా మరి నా సబ్డివిజన్లో 336 మంది రౌడీ షీటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కదలికి కూడా ఎప్పటికప్పుడు అందరు ఇన్స్పెక్టర్స్ కూడా తెనాలి 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ 3 టౌన్ కానీ, తెనాలి రూరల్ ఎస్ఏ కానీ పెళ్లిపర కానీ, తెనాలి రూరల్ ఎస్ఏ కానీ, అలాగే చేబ్రోలు కొన్నూరు టౌన్ ఎస్ఏ, వీళ్ళంతా కూడా ప్రతి శనివారం కానీ సండే కానీ వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పిన వాళ్ళు చెప్తాం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు ఫ్రీక్వెంట్గా కేసులు ఇన్వాల్వ్ అవుతున్నా వాళ్ళందరినీ కూడా పీడియాక్ట్ అంటే మీ అంతా తెలుసు, దాని మీ ప్రపోజల్స్ స్థానిక ఇన్స్పెక్టర్ గారు పంపిస్తారు. ఇతను ఇన్ని కేసుల్లో లాస్ట్ 3 ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, రీసెంట్గా కూడా కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఇతని యొక్క ఇది సమాజానికి హానికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పీడియాక్ట్ కింద ఇతను డిటైన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తారు. ఈయన
ఆ రిక్విజిషన్ నాకు వస్తుంది. నేను ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళు డిటైన్ చేస్తారు. ఆ ప్రక్రియను ప్రారంభించామండి. గతంలో కూడా ప్రారంభించాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇద్దరు రెండు విషయంలో కూడా పీడీ యాక్ట్ని ప్రపోజల్కి ఆల్రెడీ స్థానిక సీఏ రమేష్ బాబు గారు పంపిస్తాం జరిగింది. దాని మీద మా గౌరవ ఎస్పీ గారికి కూడా మేము పంపిస్తాం. త్వరలో కూడా పీడీ యాక్ట్ వీళ్ళు దాని యొక్క మెరిట్స్ మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. తెనాలి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ కమిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి అల్పటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో న్యాయవాదుల పాత్రను గుర్తించి వారిని అభినందించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో న్యాయవాదులందరూ కలిసికట్టుగా ఉండి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మీరుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మీకు మీరుగా డెవలప్ అవ్వడానికి, మీకు మీరుగా ఎక్స్పోజ్ అవ్వడానికి, మీకు మీరుగా ఇది పార్టీని సూచించడానికి సాధించడానికి మరణం వచ్చి మీరు కూర్చోవాలి. ఒక గంట అరగంట లేదు. దేవుడు పొద్దున్న లేచి గుడికి ఎట్లా వెళ్తామో, దేవుడు దండం పెట్టుకున్నా మమ్మల్ని కాపాడని చెప్పుకో, లేకపోతే కొట్టు కోరుకుంటాం కదా. అటే లాయర్ గారి దగ్గరికి వచ్చి ఒక రాజకీయ నాయకుడు కనీసం 5 నిమిషాలైనా స్పెండ్ చేసేలాగా ఉండాలని. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, లోకల్గా అడ్వకేట్స్ అయి ఉండొచ్చు, ఓన్లీ స్టూడెంట్ ఎన్నో ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ వెన్ వీఆర్ సిట్టింగ్ విత్ యూ, యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. We have a great discussion. And ఆ రకమైనటువంటి తత్వం మనలో మనకి మన బ్యాక్గ్రౌండ్ మనం ప్రీవియస్ ఇంకోటి చూద్దాం. ధర్మరాజు ఆ రకంగానే ఎక్స్పోజ్ ఎర్రబాడు ఎన్నరా ఆ రకంగానే ఎక్స్పోజ్. ఇక్కడ మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి. అలాగే అప్పుడున్న పెద్ద పెద్ద లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూర్చున్నవాడు, వాళ్ళ గ్యారంటీగా ఉన్నవాడు ఇంకోటి దగ్గర కూర్చున్నవాడు, పరిలో ఉన్నాడు ఇంకోటి దగ్గర కూర్చున్నాడు. రాజకీయం అనేది గతంలో గ్రామాల్లో ఎవరైతే ఉపాధ్యాయ ఉపాధ్యాయ మంత్రులు ఉన్నారో వాళ్ళ మీద నడిచేది. ఇది మన సంత ఉండదు. చూసుకోండి, ఎంటైర్ వరల్డ్ ఓన్లీ లాయర్స్ ఫోకస్ అయ్యేవాడు పొలిటీషియన్స్కి. ఇప్పుడంటే రకరకాలుగా చూడండి, మీకు అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంటో లేకపోతే జర్మనీ లేకపోతే ఏ యుఎస్ఎస్ఆర్ అండి ఏ అగ్రమిస్ట్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ చెప్పాల్సింది, చూడాల్సింది, బ్యాలెన్స్ షీట్ వేయాల్సింది, మరి మరి ఎన్నో అగ్రమిస్ట్కి ఫార్వర్డ్ సెట్ అంత చేయాలి. ఓన్లీ ద పాజిబిలిటీ, ఎందుకంటే నువ్వు అన్నింటిలో కూడా ప్రవేశం ఉంటుంది కాబట్టి నువ్వు కృష్ణాతులుగా పరిమిణం తీసుకుంటావు ప్రజలు. నీకు అంత గౌరవం ఉంది అనేది నా ఉద్దేశం. ఆ గౌరవాన్ని మనం పెంపొందించుకున్న దాన్ని బట్టి పెరిగింది అన్న ఆలోచన. అది బేస్ అవ్వాలనేది. మన సర్వైవల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బెయిల్ పిటిషన్ వస్తే బాగుండదు, 100 రూపాయలు వస్తే ఖర్చులు వద్దనే అనేది పొంద దానికి అతీతం మనం అనేది నేను అనుకుంటున్నాను. మన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉచిత సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనమంతా ఉయ్యాం. పొత్తు కారణంగా సీటు వేరే విధంగా కోల్పోవడం జరిగింది. కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో మనస్సులో మన రాజా గారికి
సమాజం ఉన్నట్లయితే అంత బాగుండేది అనేటువంటి ఎవరికి చెప్పుకోలేని వెలితి మనసులో తొలిచేస్తూ ఉంటారు. అది మాత్రం నిర్వివాదం ఎప్పుడు కూడా. అయినప్పటికీ మన రాజా గారు తృణప్రాయంగా కించిత్ దాని గురించి ఆలోచన లేకుండా ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన కేడర్ని ఆయన ఒక బాటలో నిలిపారు. మరి ఇక్కడ మన అభ్యర్థికి అత్యధిక మెజారిటీ తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి మన రాజా గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 22 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూడా మనం పనిచేసాం కాబట్టి అంత ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది. ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వాడు చేయబట్టే మనకి ఇంత ఇది వచ్చిందనే ఆలోచన కూడా మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లా చేసిన సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇట్లా పొత్తులో ఉన్నాం కాబట్టి మనం ఎట్లా పెడితే అట్లా మనం ఊహించుకొని ఏది పెడితే చేయడానికి వీల్లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే 5 సంవత్సరాలు మనం ఒక నరకం చూసాము, అదొక బ్లాక్ డేగా మనం పరిగణించాము. ఇప్పుడు ఇంత కష్టపడి నాయకులందరూ కూడా మన చేత పనిచేయించి మా వాళ్ళ డైరెక్షన్ చేసి మనం సక్సెస్ అయినప్పుడు 5 సంవత్సరాలు కూడా మనం అదే పద్ధతిలో సర్వీస్ చేసి మన పార్టీని మన రాష్ట్రంలో మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వ ప్రజలకు ఆప్తమిత్రులు, దేశానికి మణిహారం, యువతకు ఆదర్శనీయం, శాస్త్రవేత్తలకు గురువు, గురువును మించిన శిష్యుడు, దేశానికి ఉత్తమ శ్రేణి మిస్సైల్ అందించిన వ్యక్తి, మానవ శక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. అటువంటి మహనీయుని ఆశయ సాధనకు నేటి పాలకులు కృషి చేయాలని అడప సంపత్ రాయుడు కోరారు. భారత ప్రజల నుంచి 9 సంవత్సరాల క్రితం తుదిశ్వాస విడిచిన మహోన్నతమైన రాజకీయ ధురంధరుడు అని అనుకోవటానికి వీల్లేదు, ఆధ్యాత్మిక వ్యక్తి అనడానికి వీల్లేదు, సంఘ సంస్కర్త అనడానికి వీల్లేదు. ఇవన్నీ కలబోసిన మహోన్నతమైన శిఖరం అనొచ్చు అటువంటి అబ్దుల్ కలాం గారు ఈ రోజునకి 9 సంవత్సరాల క్రితం మన నుంచి దూరం అయిపోయారు. కానీ వారి ఆశయాలు, ఆలోచనలు అందరి హృదయాల్లో కూడా పదిలమైపోయి ఉన్నాయి. ఆయన భారత రాష్ట్రపతిగా కాదు, భారత ప్రజల హృదయ రాష్ట్రపతిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయనకున్న డాక్టరేట్లు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ వ్యక్తికి లేవు. 40 డాక్టరేట్లు ఉన్నా కూడా 4 కోసమే పనిచేసిన అత్యున్నతమైన మనసున్న మనిషి, అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో ఈ రోజున అందరూ నడవాలని, అలాంటి వ్యక్తి ఆలోచనలకి పునాదులకి వేసిన ఆయన గురువుగారైన విక్రమ్ సారాభాయ్ గారిని మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషదాయకం. కార్యక్రమంలో జిల్లాధికార ప్రతినిధి అనంతాచార్యులు, నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, బొమ్మ దేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, దద్దుకురి హనుమంతరావు, జైన్ సాయి కృష్ణ, వీరయ్య, పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి దారా సాయి గుప్తా, పార్టీ నేతలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలో పనిచేశాడు. ఆయన అత్యంత పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని పైకి వచ్చి ఒక శాస్త్రజ్ఞుడిగా రూపొందాడు. ముఖ్యంగా ఆయన డిఆర్డిఓలో పనిచేశాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఆయన సైంటిస్ట్గా పనిచేయటం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణలు చేయటం జరిగింది ఆయన ద్వారా సైంటిస్టులు. అలాగే ఇస్రోలో పనిచేశాడు. ఇస్రోలో కూడా అనేక ఘనకార్యాలు సాధించడం జరిగింది. ఆయన ప్రతిభా వ్యుత్పత్తుల్ని గమనించినటువంటి, గుర్తించినటువంటి అనేక మంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. వారి యొక్క ప్రతిభా ఉత్పత్తిని, కలాం గారి యొక్క ప్రతిభని గుర్తించి ఆయన్ని రాష్ట్రపతిగా ఎంచుకోవటం అనేటువంటిది గొప్పదైనటువంటి విషయం. ఆ ఎంపికని అన్ని పార్టీలు కూడా సమర్థించి ఆయన్ని ఏకగ్రీవంగా భారత 11వ రాష్ట్రపతిగా ఎన్నిక చేయటం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశానికి అనేక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలను అందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.